पानी कब देना इरिगेशन, ये ऊपर की एक उंगली की मिट्टी निकाल ले, है ना, वो जो सूखी होती है ना, वो सूखी मिट्टी निकाल ले, उसके नीचे की मिट्टी खोदे, उस मिट्टी का लड्डू बनाए, क्या बनाए, लड्डू मालूम है ना, और अपनी छाती के अंतर से उसको छोड़ दे, अगर वो फूटता नहीं है, जैसे वैसे रहता है, समझे अभी तीन चार दिन पानी देने की आवश्यकता है, अगर वो दो टुकड़े होते समझे कल पानी देना है, अगर वो बिखर जाता है समझे आज ही पानी देना है। अयिते नीरु ई पद्धतिलो एप्पुडु पट्टाली अनेदि निर्णयिंचुकोवडानिकि आ पैन उन्नटुवंटि पोलंलो पैन उन्नटुवंटि पोडिगा उन्नटुवंटि ఒక అంగుళం ఆ మందం మట్టిని పక్కకి తప్పించి ఆ క్రింద తడిగా ఉన్నటువంటి మట్టిని తీసుకొని దానిని ఉండగా చేయాలి. దాన్ని ఉండగా ఒక లడ్డులాగా చేసి ఛాతీ దగ్గర పెట్టుకుని వదిలిపెట్టాలి. అది ఆ ఉండ అలాగే ఉంటే ఒక 5-6 రోజుల వరకు నీరు పట్టవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అది 2 ముక్కలు అయితే ఆ మరునాడే నీటిని అందించాలి. లేదు అది ముక్కలు ముక్కలుగా అయిపోతే అప్పుడే నీటిని అప్పుడే తడి పెట్టాలి. కల్టివేట్ ద సాయిల్ అన్ని రకాల బై వుడెన్ ఫ్లో ఆర్ వుడెన్ హారో అండ్ ఈ ట్రాక్టర్ కల్టివేటర్ అండ్ రోటావేటర్ డోంట్ యూటిలైజ్ డీప్ ప్లోయింగ్ బై ట్రాక్టర్. చెక్క నాగలిని ఉపయోగించి కానీ లోతుగా కాకుండా దున్నాలి. డ్రై ద సాయిల్ ఇన్ సన్లైట్ వెరీ వెల్ సో దాట్ the aggregates of the soil will be become soft for next your cultivation practice and every particle of the soil will be charged by the sunlight. ee matti kanalanni kuda mruduga maretatlu surya rashmito avi uttejitam ayyetatlu anni prantalaku ante anni bhagalaku mattilo anni bhagalaku enda tagilela nelanu dunnali. After cultivation, if there is a pre-monsoon showers or high rainfall, cultivated land absorb maximum rainwater and uncultivated land does not able to conserve the rainwater. Dunnina tarvata nela varshapu neetini antatini tanaloki peelchukogalugutundi. Sarigga dunnakapothe aa neetini పీల్చుకోలేదు. ఫర్ బెస్ట్ జర్మినేషన్ ఆఫ్ ద సీడ్ సాఫ్ట్నెస్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ డ్రైయింగ్ ఇన్ ద సన్లైట్ విల్ టర్న్ ద సాయిల్ ఇన్ సాఫ్ట్ స్టేజ్. విత్తనం మొలకెత్తడానికి నేల మెత్తగా ఉండడం మృదువుగా ఉండడం చాలా అవసరం. ఈ బాగా ఎండ తగలడం వల్ల ఈ నేల మట్టి మృదువుగా తయారవుతుంది. వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ఇన్సెక్ట్ అండ్ క్యాటర్పిల్లర్స్ హిడెన్ ఇన్ ద సాయిల్ బై మీన్స్ ఆఫ్ ద హార్వెస్ట్ బై మీన్స్ ఆఫ్ ద కల్టివేషన్ దే ఆర్ కమింగ్ అప్ అండ్ బర్డ్స్ ఈట్ వెరీ వెల్ దోస్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్ అండ్ క్యాటర్పిల్లర్స్ సాయిల్ బికమ్ సేఫ్. ప్రమాదకరమైనటువంటి కీటకాలు గొంగళి పురుగులు ఇవన్నీ కూడా దున్నడం వల్ల పైకి వస్తాయి. పక్షులు వాటిని తినడం ద్వారా ఈ నేల సురక్షితంగా తయారవుతుంది. డోంట్ ప్లో ద సాయిల్ డీప్ బై ట్రాక్టర్ బికాస్ 4.5 inch సాయిల్ సర్ఫేస్ సాయిల్ ఈజ్ ద ఓషియన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ద హ్యూమస్. ఇఫ్ యూ విల్ డీప్ ప్లో ద డీప్ సాయిల్ ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. Don't plow the
soil deep by Bhasmasura Rakshasa Tractor. ఎప్పుడు కూడా నేలను లోతుగా దున్నకూడదు ఎందుకంటే నేలలోని పైని 4.5 అంగుళాల పొర సూక్ష్మజీవులకు హ్యూమస్ కు ఆశ్రయం లోతుగా దున్నడం వల్ల ఈ సూక్ష్మజీవులు అలాగే హ్యూమస్ కూడా అంతమైపోతాయి బికాజ్ ఆఫ్ ద హై టెంపరేచర్ ఇన్ ద టైమ్ ద క్రాక్స్ ఆర్ అపియర్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అండ్ త్రూ దోస్ క్రాక్స్ సాయిల్ మాయిశ్చర్ ఈజ్ ఎవాపరేటెడ్ ఇన్ లార్జ్ స్కేల్ దెన్ సాయిల్ మైక్రోఆర్గానిజమ్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ మాయిశ్చర్ అండ్ దేర్ ఇస్ ఏ బిగ్ డ్యామేజ్ టు ద సాయిల్ నేలలో ఏర్పడేటువంటి పగుళ్ల వల్ల నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరై అందులోని సూక్ష్మజీవులకు కావలసినంత తేమ అందక చాలా హాని జరుగుతుంది బై కల్టివేషన్ వి కవర్ ద సాయిల్ బై సాయిల్ మల్చింగ్ దట్ మీన్స్ సాయిల్ అండ్ క్రాక్స్ ఆర్ టోటలీ దున్నడం ద్వారా ఈ పగుళ్ళన్నీ కూడా మృదాచ్ఛాదన ద్వారా ఈ పగుళ్ళన్నీ కూడా మూసుకుపోతాయి ఆల్ ద క్రాక్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ద సాయిల్ అండ్ ద వాటర్ మాయిశ్చర్ ఎవాపరేషన్ ఇస్ స్టాప్డ్ ఈ పగుళ్ళన్నీ మృత ఆచ్ఛాదన ద్వారా మనం దున్నినప్పుడు మూసుకుపోయి ఈ నీటు ఆవిరి కావడం అనేది ఆగుతుంది కలెక్ట్ ద రెసిడ్యూస్ ఆఫ్ ద ప్రీవియస్ క్రాప్ ఇఫ్ దే ఆర్ బిగర్ వన్ అండ్ డంప్ ఇన్ ఎనీ కార్నర్ ఫార్ మల్చింగ్ పర్పస్ అదర్వైజ్ రొటావిట్ ద సాయిల్ అండ్ కట్ డౌన్ ఇన్ స్మాల్ పీసెస్ అండ్ మిక్స్ ఇన్ ద సాయిల్ మునుపటి పంటల అవశేషాలు పెద్దగా ఉంటే వాటిని కత్తిరించి వాటిని కోసి ఆచ్ఛాదన కోసం ఆ ప్రక్కన ఉంచుకోవాలి లేదు చిన్నగా ఉంటే రోటావేటర్ ద్వారా అవి చిన్న ముక్కలుగా అయ్యి నేలలో కలిసే విధంగా చూసుకోవాలి బిఫోర్ లాస్ట్ కల్టివేషన్ బ్రాడ్కాస్ట్ 200 kg ఘన జీవామృతం పర్ ఎకర్ ఆన్ ద 1 acre సాయిల్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ ద సాయిల్ బై లాస్ట్ కల్టివేషన్ చివరిసారి దున్నడానికి ముందు 200 kg ఘనజీవామృతాన్ని 1 ఎకరానికి అన్ని భాగాలలో సమానంగా పడేలా చల్లి ఆ తర్వాత కలియదున్నాలి ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్రీ మాన్సూన్ షవర్స్ బిఫోర్ సోయింగ్ అలో ద సీడ్స్ ఆఫ్ ద వీడ్స్ టు జర్మినేట్ అండ్ వెన్ సాయిల్ బికమ్ గ్రీన్ cultivate the soil so that entire weeds will be controlled automatically a big phase of the weeds will be controlled by this method rutupavanalaku mundu vache jallula dwara ee kalupu mokkalanu peraganichi nela anta kuda kalupu mokkalato pachaga tayaraina tarvata malli oka sari dunnali దీనితో కలుపు మొక్కల మొదటి శ్రేణి ఇదే ముఖ్యమైన శ్రేణి ఈ శ్రేణి అంతా కూడా అంతమవుతుంది అపోజిట్ టు స్లోప్ ఆఫ్ ద సాయిల్ సో దాట్ ద ఫ్లోయింగ్ రెయిన్ వాటర్ విల్ బి స్టాప్ అండ్ కన్జర్వ్ ఇన్ ద సాయిల్ అండ్ ఫర్టైల్ సాయిల్ పార్టికల్ విల్ నాట్ గో అవుట్ సైడ్ ద సాయిల్ విత్ ద ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు కూడా చివరిసారి దున్నడాన్ని వాలుకు వ్యతిరేక దిశలో అంటే వాలు ఇటువైపు ఉంటే ఇలా దున్నాలి వాలు ఇటువైపు ఉంటే ఇలా ఇలా దున్నడం వల్ల వాలుకు వ్యతిరేక దిశలో దున్నడం వల్ల ఆ వర్షపు నీరు అంతా కూడా పొలంలో ఒకవైపు నిల్వ ఉంటుంది అంతేకాకుండా ఆ సారవంతమైనటువంటి మట్టి కణాలు వర్షపు నీటితో కొట్టుకుపోవడం జరగదు When the first monsoon showers will come and when meteorological department will say that monsoon is arrived, immediately we have to take the sowing practice. Panchang nahi dekhna hai,
तुरंत स्वयं करना है. अगर कोई मरा है घर में उसको ढक कर रखना है, पहले बीज बोना है, बाद में उसको कहाँ ले जाना है, स्मशान ले जाना है. ఒకవేళ వాతావరణ శాఖ నుంచి ఈ ఋతుపవనాలు వచ్చినట్లుగా ప్రకటన వచ్చింది అంటే వెంటనే మనము ఈ నాటుకునేటువంటి ప్రక్రియను చేసుకోవాలి. ఇంకా అప్పుడు మళ్ళీ మంచి రోజు కోసం ఎదురు చూడకూడదు. అది చాలా విలువైనటువంటి పని. ఆఖరికి ఇంట్లో ఎవరికైనా ఎవరినైనా శ్మశానానికి తీసుకువెళ్ళవలసిన పని ఉంటే కూడా దాన్ని వాయిదా వేసి ముందుగా నాట్లు వేసి ఆ తర్వాత తీసుకువెళ్ళాలి. అంటే అంత ముఖ్యమైనటువంటి పని. బికాజ్ వెన్ ఫస్ట్ మాన్సూన్ షవర్స్ ఆర్ కమింగ్ దే ఆర్ కమింగ్ విత్ ద నైట్రోజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ దీస్ షవర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద న్యూ ప్లాంటేషన్. ఈ ఋతుపవనాల మొదటి జల్లులు ఏవైతే ఉంటాయో, మొట్టమొదట పడే జల్లులు, ఇవి వాతావరణంలోని నత్రజనితో కూడి ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనము ఈ నాటుకుని నాట్లు పూర్తయి ఉండడం అనేటువంటిది చాలా అవసరం. నౌ మొక్కజొన్న మేజ్ మొక్కజొన్న 8 కేజీ మేజ్ సీడ్ 8 కేజీల మొక్కజొన్న విత్తనం 4 కేజీ కౌపీ అల్సందా సీడ్ 4 కేజీల అలసంద విత్తనం అండ్ 1 కేజీ గ్రీన్ గ్రామ్ సీడ్ 1 కేజీ పెసల విత్తనం ట్రీట్ బై జీవామృతం అండ్ మిక్స్ ఇట్ వెల్ బీజామృతంతో శుద్ధి చేసి బాగా కలపాలి అండ్ సో ద సీడ్ ఆ తర్వాత విత్తనాలను నాటుకోవాలి. జాగ్రీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ జీవామృతం, ఘన జీవామృతం అండ్ ఆల్సో హ్యూమన్ డైలీ నీడ్స్. వైట్ షుగర్ ఈజ్ ఏ స్లో పాయిజన్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టమక్ ఆర్ మ్యాక్సిమమ్ క్రియేటెడ్ బై ద వైట్ షుగర్. సో వైట్ షుగర్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ హ్యూమన్ హెల్త్ అండ్ దేర్ ఆర్ నో ఎనీ మినరల్స్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ద వైట్ షుగర్. But naturally grown sugarcane and naturally manufactured jaggery from naturally grown sugarcane, if you utilize in daily needs, if you are suffering by diabetes, 100% I will assure you, your diabetes will be cured. So our own jaggery we have to prepare, not necessary to purchase from the market. In the orchard also, we can take the sugarcane or surrounding area of the orchard, we can take the sugarcane. Otherwise, 5 gunta, 10 gunta sugarcane plantation you can definitely grow. Manamu jeevamrutam ghana jeevamrutala tayarilo bellanni upayogistu untam. Ante kaakunda manavudi avasaralaku kuda bellam avasaram. ఈ తెల్లటి చక్కెర ఏదైతే మనం వాడుతున్నామో, ఈ చక్కెర ఒక స్లో పాయిజన్ వంటిది. ఈరోజు మనుషులందరూ ఎదుర్కొంటున్నటువంటి చాలా రకాల జబ్బులకు కారణం ఈ చక్కెరే. దానిలో నిజానికి ఈ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థం తప్ప వేరే ఖనిజాలు కానీ పోషక విలువలు కానీ ఏమాత్రం ఉండవు. అదే ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి బెల్లాన్ని గనుక మీరు ఉపయోగించినట్లయితే నేను మీకు భరోసా ఇవ్వగలను, ఆ బెల్లం వల్ల మధుమేహం తగ్గుతుందే కానీ పెరగడం అనేటువంటిది జరగదు. దానిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు ఏ పండ్ల తోటలు అయితే చూసామో ఆ పండ్ల తోటలకు చుట్టూ కూడా మనము ఈ చెరకును పండించుకోవచ్చు. అలాగే ఒక 5-6 క్వింటాలు ఈ చెరకును పండించుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మన జీవామృతం ఘన జీవామృతముల తయారీకి, అలాగే మన రోజువారీ అవసరాలకు కావలసినటువంటి బెల్లాన్ని మనమే తయారు చేసుకోవచ్చు.
The youth generation now searching for the jobs. And in future, no jobs will be created by industries and government. There are limitations. Only job can be created by agriculture sector. But none of the government is thinking seriously about this fact. There is a great recession in global market. Bahut mahamandi hai. And now, jo bhogvadi jivan shaili hai, luxurious lifestyle, now it is assured now on the limit. Upon that limit, nobody can go. Maybe in your pocket there are lakhs and crores of the rupee. If you have one car, you can purchase second car, but not third car. If you will be having one house, you will not purchase second house. You have the fridge, you have the TV, you will not purchase second TV. That means by 6th pay commission, 7th pay commission, the government has introduced lot of money in the pocket of this middle class and upper middle class. But nobody will purchase the things from the market. Recession will be intensified again and again. No jobs will be created by industries and government. Only jobs can be created by agriculture sector, by processing all the naturally grown agricultural produces. And there is a big market, global market, they are waiting for us. Waiting for us. Mitrulara, ee roju yuvataku oka pedda samasya nirudyogam. Ranunna kalamlo ee parisharamala dwara gaani, prabhutvam dwara gaani, marinni udyogalanu kalpinchadam ఇంక రాను రాను మరీ కష్టమైపోతుంది. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం కేవలం వ్యవసాయ రంగం. అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం అంత గంభీరంగా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. మనము ఈ భోగ విలాసాలతో కూడినటువంటి జీవితం ఎటువంటి పరాకాష్ఠకైతే చేరుకోగలదో ఆ స్థితికి చేరుకున్నాం. అన్ని రకాల సుఖాలు భోగాలకు అలవాటు పడ్డాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వ విపణి అంతా కూడా ఒక తీవ్రమైనటువంటి మాంద్యానికి లోనవుతూ ఉంది. రానున్న కాలంలో ఈ పరిశ్రమల నుంచి కానీ ప్రభుత్వ రంగాల నుంచి కానీ ఉద్యోగాలు కల్పించబడే అవకాశం లేదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో కేవలం వ్యవసాయ రంగం, అలాగే మరోవైపు ఈ ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంటల నుంచి తయారు చేసే రోజువారీ ఉత్పత్తులను తయారు చేసేటువంటి చిన్న తరహా పరిశ్రమలు, వీటిని మనము ఎంత ఎక్కువగా అభివృద్ధి చేసినట్లయితే అంత మంచిది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఈ రకమైనటువంటి సహజ సిద్ధమైన ఉత్పత్తుల కోసం, సహజ సిద్ధమైనటువంటి పంటలతోటి తయారు చేసినటువంటి ఉత్పత్తుల కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. కనుక మనము ఈ రాబోయే గంభీరమైనటువంటి సమస్య అయిన ఈ నిరుద్యోగానికి సరి అయినటువంటి పరిష్కారంగా ఈ వ్యవసాయ రంగాన్ని, అలాగే ఈ ప్రాసెసింగ్ వాటి ద్వారా ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసే రంగాన్ని మనం అభివృద్ధి చేయాలి. ఇఫ్ యూ విల్ టేక్ షుగర్ కేన్ ఇన్ వన్ ఎకర్ ఇన్ కెమికల్ ఫార్మింగ్, దేర్ ఇస్ ఎ గ్రేట్ లాస్ టు గ్రో వన్ ఎకర్ షుగర్ కేన్ ఇన్ కెమికల్ ఫార్మింగ్. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ మోర్ దాన్ 60,000 rupees. And no sugar factory is giving the proper rates for the sugar cane. But in zero budget natural farming, one youth from Chikodi Tahsil Taluk, district Belgaum, he has taken 1 acre sugar cane plantation in zero budget natural farming and all these intercrops. From these intercrops, he has gone 80,000 rupees only from the sugar cane intercrops. And 60 ton per acre was the production in JaiKisan. It was the first year. He has not sold the sugar cane to the sugar factory. Because I have guided that don't sell any commodity which is grown in natural farming in the state, in the market, not. We have to process. He prepared the jaggery of 60 ton.
one ton sugar cane, he got 142 kg jaggery. 142 kg. 80 rupees kg he sold in Pune, Mumbai, and Belgaum, and Bangalore. You calculate. That means 80 rupees multiplied by 142, more than 11,000 rupees per ton. Sugar factories are giving only 2,000, 1,500. And by Mr. Jaggery, you are getting 11,200 per ton. And 60 ton he has got. Calculate, 6 lakh rupees per acre. Only zero budget, no single rupee is the cost of production. No single rupee cost of per month, 50,000 rupees salary. Who is giving? Government? Not possible. Only jobs will be created and future can be maintained in agriculture sector. 6 lakh rupees per acre. Maruti car, 3 lakh rupees. 1 acre sugar cane, 2 Maruti car. एक उसके पत्नी के लिए, एक उसके लिए. अगर दो एकड़ है तो एक बाप के लिए, एक माता के लिए. क्या दौड़ना पड़ेगा? वो नरकपुरी में साक्षात नरक है. मुंबई पुणे जाइए, बेंगलुरु नरक है, नरक. वहां जाकर गलत काम करते लोग, युवा जो भाग रहे हैं. ओनली जॉब्स विल बी क्रिएटेड इन जेडबीएन एग्रीकल्चर सेक्टर. మిత్రులారా, మన రసాయన వ్యవసాయంలో చెరకు చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక ఎకరం వ్యవసాయం చేయడానికి దాదాపు 60,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. అదే బెల్గాంలోని చికోటి తాలూకాలో ఒక రైతు ఇదే పద్ధతిలో అంతర పంటల ద్వారా తనకున్న ఒక ఎకరాన్ని పండించడం జరిగింది. తనకి అంతర పంటల ద్వారా దాదాపు 80,000 వరకు ఆదాయం వచ్చింది. వీటితో అతనికి ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా తీరిపోయాయి. ఇక చెరకు దిగుబడి అతనికి ఆ ఒక ఎకరానికి 60 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే నేను ఆయనని హెచ్చరించడం జరిగింది, దీనిని ఈ షుగర్ ఫ్యాక్టరీలకు అమ్మవద్దు, దీనితోటి నేరుగా బెల్లాన్ని తయారు చేసి నేరుగా వినియోగదారులకి అందించే ప్రక్రియను చేపట్టమని చెప్పాను. దానితో ఆయన స్వయంగా ఆ బెల్లం తయారు చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక టన్నుకు 142 కేజీల బెల్లాన్ని ఆయన తీయగలిగాడు. ఆ బెల్లాన్ని ఈ బెల్గాంలోనూ, అలాగే తూర్పు ముంబైలోను, బెంగళూరులోను అతను కిలో 80 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే ఒక టన్నుకు వచ్చినటువంటి 142 కేజీల బెల్లము కిలో 80 రూపాయలకి అమ్మాడు. అంటే ఒక టన్ను చెరకుకు అతనికి వచ్చినటువంటి ఆదాయం 11,000 రూపాయలు. అదే మీరు చక్కెర కర్మాగారానికి వెళితే వాళ్ళు 2,000 కంటే ఎక్కువ ఒక టన్నుకి ఇవ్వడానికి ఇష్టపడరు. అటువంటిది ఈయన ఒక టన్నుకు 11,000 రూపాయలు సంపాదించాడు. అట్లాంటిది 60 టన్నులు అంటే 6 లక్షలు ఒక సంవత్సరంలో ఒక ఎకరంతో ఈ చెరకు పంటతో అతను సంపాదించాడు. అంటే నెలకు 50,000 జీతాన్ని అతను సంపాదించినట్లు. కాబట్టి దీనితో ఈ పద్ధతిని మనం అనుసరిస్తే మన అవసరాలన్నీ తీరుతాయి. రాబోయే కాలంలో ఈ వ్యవసాయమే మనకు ఏకైక ప్రత్యామ్నాయం. మన పల్లెలను వదిలిపెట్టి నగరాలకు వెళ్ళడం అది చాలా దురదృష్టకరం. మీరు నగరాలకు వెళ్ళి, ముంబై లాంటి నగరాలకు వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితాలని అవి ఎంత దుర్భరంగా ఉంటాయో, అవి ఎంత నరకతుల్యమో మీకు అర్థమవుతుంది. కాబట్టి మనం మన పల్లెల్లోనే ఇంత ఎక్కువగా సంపాదిస్తే మన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు, కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చుకోవచ్చు. కాబట్టి మనకు నెలకు 50,000 వస్తూ ఉంటే మరొక చోటికి వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఈ ZBNF.
If you will only take one gunta, 33 feet by 33 feet sugarcane plantation, only one gunta, you will get minimum 2 quintal jaggery, 2 quintal bellum. It is enough for our daily consumption, family consumption and jivamutam, it is enough. If you are having 2 acre, 3 acre, 1 quintal can be utilized in sugarcane plantation, this type of the plantation. మీరు కేవలం ఒక కుంటాలో బెల్లాన్ని చెరకును పండిస్తే కూడా మీరు 2 క్వింటాళ్ళ బెల్లాన్ని దానితో తీయగలరు. కాబట్టి మీకు 2-3 ఎకరాలు ఉన్నప్పటికీ ఈ 33 అడుగులు ఒక కుంటలో మీరు ఈ చెరకును పండించినా కూడా మీరు మీకు కావలసినటువంటి ఈ జీవామృతం ఘనజీవామృతానికి కావలసింది, అలాగే ఈ ఇంటికి కావలసినటువంటి అవసరాల కోసం ఇంకా అమ్మడానికి కూడా మనం ఈ బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్చర్డ్ సరౌండింగ్ ద ఆల్చర్డ్ మేబీ మామిడి మేబీ బత్తాయి మేబీ దాయమ సరౌండింగ్ ఆఫ్ ద ఆల్చర్డ్ 2 లైన్స్ ఆఫ్ ద షుగర్ కెన్ కెన్ బి టేకన్ ఎంటైర్ సరౌండింగ్. There will be one trench surrounding the orchard. On the both bank of the trench, we have to plant the plant material of the sugar cane with natural farming. You will get the best production and windbreak also. It will act as a windbreak. Any hot use should be restricted, will be restricted by this sugar cane plantation. And you will get jaggery and also for jivamrutam also you can utilize. మీకు పండ్ల తోటలు ఇప్పటికే ఉన్నట్లయితే ఆ పండ్ల తోటల చుట్టూ కూడా మీరు చెరకును పండించుకోవచ్చు. చుట్టూ ఒక కాలువను త్రవ్వి కాలువకు ఇరుప్రక్కల కాలువకు 2 వైపులా కూడా మీరు ఈ చెరకును పండిస్తే చక్కటి దిగుబడి వస్తుంది. దీనితోపాటు ఈ వడగాడ్పుల నుంచి లేదా చలిగాలుల నుంచి పంటకు రక్షణ కూడా ఉంటుంది దీనివల్ల. కాబట్టి ఇప్పటికే పండ్ల తోటలు ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా చెరకును పండించవచ్చు. ఇన్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వై క్యాన్ గ్రో షుగర్ కేన్ ఇన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆల్సో. ఓన్లీ వై హ్యావ్ టు కన్సర్వ్ మినిమమ్ 2% ఆర్గానిక్ కార్బన్ ఇన్ ద సాయిల్. దెన్ ఆటోమేటిక్లీ ఇన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆల్సో బ్యూటిఫుల్లీ యూ క్యాన్ టేక్ ద షుగర్ కేన్ ప్లాంటేషన్ బికాస్ వీఆర్ యూటిలైజింగ్ మ్యాక్సిమం వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ లెస్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. దాట్స్ వై in dry land farming also we can take sugarcane plantation. ee pettupadi lene prakruti vyavsayamlo manam metta polallo kuda ee charakunu chakkaga pandinchagalam. kavalasindalla kevalam nelalo 2% sendriya karbanam undela manam charyalu teeskunte saripothundi. endukante manamu mana vyavsaya vidhanamlo ekkuva neetini vatavaranamlo nunchi గ్రహించేటువంటి నీటిని మనం ఉపయోగించుకుంటాము, నేల నుంచి వచ్చే నీటిని తక్కువగా ఉపయోగించుకుంటాము ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో. కనుక మనము ఈ నీటి వసతి లేనటువంటి వర్షాధారమైనటువంటి పంటల్లో కూడా ఈ చెరకును పండించగలము.